ఏపీ రాజకీయాల్ని బ్యూరోక్రసీని వేడెక్కిస్తున్న జత్వానీ కేసు ఇంకా ఆసక్తికరంగా మారుతోంది. A1 గా ఉన్న కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ కావడం ఈ కేసు విచారణలో కీలక అంశమైతే అతడి రిమాండ్ రిపోర్ట్ మరింత సంచలనంగా మారింది. కేసులో 6 నిందితులు ఎలా కుట్రపన్నారు పూసగుచ్చినట్లు వివరిస్తోంది రిమాండ్ రిపోర్ట్. అటు ముందస్తు బెయిల్ కోసం క్యూ కడుతున్నారు నిందితులు. 6 చుట్టూ సాగిన డ్రామాటిక్ స్టోరీని తలపిస్తోంది ముంబై నటి జత్వానీ కేసు. A1 గా ఉన్న విద్యాసాగర్ ను 2 కిందట డెహ్రాడూన్లో అరెస్టు చేసిన పోలీసులు ఆదివారం అర్ధరాత్రి వైద్య పరీక్షలు చేయించి తెల్లవారుజామున జడ్జి ముందు హాజరుపరిచారు. అక్టోబర్ 4 వరకు రిమాండ్ విధించారు విజయవాడ 4th ACMM జడ్జ్. దీంతో విద్యాసాగర్ ను సబ్ జైలుకు తరలించారు పోలీసులు. ఇదిలా ఉంటే ప్రధాన నిందితుడు విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. మొత్తం 6 నిందితులుగా చేరుస్తూ రూపొందించిన రిమాండ్ రిపోర్ట్ సెన్సేషన్ గా మారింది. జనవరి 30 A3 A6 ని పిలిపించిన A2 కాదంబరి జత్వానీని అరెస్టు చేయమని ఆదేశించినట్లు చెబుతోంది రిమాండ్ రిపోర్ట్. 4 పోలీస్ అధికారులతో కలిసి A2 కుట్ర చేసి జత్వానీపై తప్పుడు కేసు పెట్టారని రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ఫిబ్రవరి 1 ముంబై వెళ్లేందుకు A3 ఫ్లైట్ బుక్ చేశారని, ఈ తేదీలు పరిశీలిస్తే కేసు రిజిస్టర్ చేయకముందే పోలీస్ యాక్షన్ మొదలైనట్లు తేలిందని రిమాండ్ రిపోర్ట్ చెప్తోంది. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలిస్తే A1 A2 A5 కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లతో కుట్ర పన్నారని విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్ చెప్తోంది. ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో ఇప్పటి వరకు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఐపీఎస్ అధికారి కాంతి రాణా టాటా. పోలీసులు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు కాంతి రాణా. వాదనలు విన్న కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అంతవరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో కాంతి రాణా టాటాతో పాటు మరో 2 ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. కాంతి రాణా పిటిషన్లో మంగళవారం వెల్లడయ్యే తీర్పుపై ఉత్కంఠ పెరుగుతోంది. A1 కుక్కల విద్యాసాగర్ తో మొదలైన అరెస్టుల పర్వం ముందుకు సాగుతుందా లేక సస్పెన్షన్లతోనే ఆగుతుందా? జత్వానీ కేసులో వాట్ నెక్స్ట్?